పడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా అయ్యారు. మిర్యాలగూడ సూర్యపేట రోడ్ షోలో కేసీఆర్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం, తెలంగాణ శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ను గెలిపించండి, దాని మెడలు వంచి దారికి తెస్తా. నాడు ఆంధ్రాలో కలిపి గోస పెట్టింది, ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్కి కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా? చూడురి మీరు, టెయిల్ పాడ్ నీటిని ఏపీ ఎత్తికెళ్తే నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడబడుకున్నాడు, అందరూ సెక్రటరియట్లు ఉన్నారు ఆన్యమంటారు అందరు. నన్ను తిట్టినా పర్వాలేదు. ఇగో కేసీఆర్ ఒక మంచి మాట చెప్పండి, నిన్న నేను ఇది మీ అందరికి చెప్దామనుకున్నాను రాత్రిపూట లైవ్ పెట్టి, ఒకసారి ఇనురి, నన్ను తిట్టినా పర్వాలేదు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నేను నిద్రపోను. ఏమని చెప్పిండు, ఇదేంది కేసీఆర్ ఇంట్లకో మంట్లకో వచ్చింది కాదు, కేసీఆర్ ఒక మాట చెప్తున్నాడు వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, కేసీఆర్ను తిట్టినా పర్వాలేదు, ఎంతైనా తిట్టండి, ఎంతకైనా దిగజారండి, ఎంత మూర్ఖత్వనంగైనా మాట్లాడండి, కానీ కేసీఆర్ ఒక మాట అన్నాడు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నేను నిద్రపోను, వాళ్లను వదిలిపెట్టను, చచ్చిపోయినా పర్వాలేదు, నా తెలంగాణ బిడ్డలకు ప్రజలకు నా కళ్ళ మీద మీరు ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకుంటే ప్రశ్నే లేదు, ఎంతవరకైనా తెగిస్తా. న్యాయం జరగాలంటే ప్రజల పక్షాన కొట్లాడే పంచాయతీ పెద్ద కావాలి, ఆ పంచాయతీ పెద్ద కేసీఆరే. మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, ఎవరు ఆపలేరు, అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ అయ్యే వరకు అద్భుతంగా పోరాడుతూ ముందుకు సాగాలి. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ను బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది, అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. ఏమని చెప్పిండు కేసీఆర్, చాలా క్లియర్గా చెప్పిండు. కేసీఆర్ను ఎంత దిచ్చినా పర్వాలేదు, ఎన్ని మాటలన్నా పర్వాలేదు, భరిస్తాడు ఇంటి పెద్దగా, ఈ తెలంగాణ పెద్ద దిక్కుగా భరిస్తాడు. కానీ కండ్ల ముందే ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉంటే, చిత్రహింసలు పడతా ఉంటే ఆ కుటుంబ పెద్ద వాడకు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు, దేనికైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. కేసీఆర్ అనే వ్యక్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అస్తమించని సూర్యుడు, ఎప్పుడు నిండు చంద్రమామ లెక్క అగ్నికణంలా సూర్యుడులా ఎప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు, గుర్తుపెట్టుకోరు. ఈ మాట ఏది కొసనాలిక నుండి వచ్చింది కాదు, కడుపులో నుండి వచ్చిన మాటలు. ఎందుకంటే 100 రోజులలో 200 మంది రైతులు చనిపోవడం అంటే చరిత్రలో ఎన్ని కని విని ఎరగని దౌర్భాగ్యం. చిన్న పిల్లల మీద దాడులు జరిగితే దాన్ని ఇప్పటి వరకు కూడా క్లియర్గా చెప్పలేని దౌర్భాగ్యం. ఆ తల్లిదండ్రులను ఇప్పటికీ కలవని మూర్ఖత్వ వ్యవస్థ. కనీసం ఆ తల్లిదండ్రుల వైపు కన్నెత్తి కూడా చూడని దుర్మార్గమైన మంత్రులు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి స్పందనే లేదు. మిత్రుడు దళిత బిడ్డ నా ప్రశాంత్ చనిపోయినప్పుడు లేదు. సో ఏది అభివృద్ధి గురించి పంచాయతీ పెడితే బీఆర్ఎస్ పార్టీ అని శ్రీకాంత్ను చంపిన, శ్రీనివాసును చంపిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ప్రజలు బాధపడతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, ఎంతకైనా తెగిస్తా, ఏదైనా చేస్తా అన్న కేసీఆర్ ఎక్కడ? ప్రజలు చేస్తా ఉంటే దున్నపోతు మీద వానగొట్టినట్టుగా సెక్రటరియట్లో ఊకొని విమానాలలో చక్కర్లు కొడుతూ, ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి విమానంలో పోతున్నాం కానీ లేకపోతే సొంత విమానం వేసుకొని పోయటం, సొంత విమానం వేసుకపోతే ఆ పైసలు ఎన్ని ఉండొస్తాయని అడుగుతుంది కాబట్టి ఆ భయంతో పోయినరా కాలేదా? వీళ్ళ ప్రభుత్వానికి త్వరలో గోరి కట్టుర్రి. ఇంతే మీరు చేయాల్సింది కదా, ఒక్కటే. ఒకసారి చూడుర్రి, నేను వస్తుంటే కొందరు రైతులు నా బస్సును కొనుగోలు కేంద్రం వద్ద ఆపి గోడు వెళ్ళబోసుకున్నారు. సార్, ధాన్యం తెచ్చి 20 రోజులైంది, ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రైతుల వడ్లు కొనబోమని మొండికేస్తే నాతో సహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా ఏంది ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ రైతుల ధాన్యం పండిస్తున్నారు, మీరు ఖచ్చితంగా కొనాల్సిందేనని చెప్పి వడ్లు కొనేటట్లు చేసినామంటూ కేసీఆర్ గతాన్ని గుర్తు చేస్తూ చాలా క్లియర్ కట్గా చెప్పిండు. అర్థమైందా? కేసీఆర్ అంటే ఎవరు? తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల మంది యొక్క పెద్ద దిక్కు, గుర్తుపెట్టుకోరు. మళ్ళీ మళ్ళీ ఏదో అనుకుంటుర్రు కానీ, ఆషామాషి అనుకుంటురు కానీ, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంటే ఏ ఒక్క సన్నాసి కూడా వర్తలేదు. నేను చెప్తున్నా కదా.